हाय फ्रेंड्स, वेलकम टू गाल्वे ममता यूट्यूब चैनल। मंथ एंडिंग अयिपोयिंदी, चाला मंदी बिल्लिंग लो बिजीगा उन्नारु। बिल्लिंग चेसे तप्पुडु अडुगुतुन्नारु, मेडम मेमु ई लेवल लो उन्नामु, ई लेवल लो मेमु एन्नि रकाल इन्कम एर्न चेसुकोवच्चु, मेमु एन्नि रकाल इन्कम इन्नि रकालुगा इन्कम एर्न चेयाली अंटे మేము ఎంత ఐపీ చేయాలి, ఎన్ని పీవీస్ ఎక్కడ చేయాలి, పర్సనల్గా ఎలా చేసుకోవాలి, కింద ఎలా చేయాలి అని చాలామంది అయితే అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే మీకు షూట్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి, చాలా మంచి ఇన్ఫర్మేషను. ప్రతి ఒక్కరు కూడా గ్లేస్లో ఒక చిన్న లెవెల్ నుంచే చాలా మంచి ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది ఇక్కడ చెప్తాను, చూడండి. ఇంకోటి, నేను మినిమం ప్రోడక్ట్ సేల్ చేస్తేనే ఇంత ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు అనేది చెప్తాను. తర్వాత మ్యాక్సిమం మీ ఇష్టం, మీరు ఎంత ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ కదా ఇక్కడ. ఓకే, చూద్దాం మరి. ఓకే ఫ్రెండ్స్, మనం చూద్దాం ఇక్కడ. సపోజ్ ఏ అనే పర్సన్ మాస్టర్ లెవెల్లో ఉన్నారు, ఈ ఇతను ఎన్ని రకాల ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు వాళ్ళ టీంతో కలిపి వర్క్ చేపిస్తే అనేది చూద్దాం. సపోజ్ ఇతను వచ్చేసి ఒక 4 ట్రాక్స్ చేశారనుకుందాం. 1, 2, 3, 4 ఈ 4 ట్రాక్స్లో ఈ పర్సన్ వచ్చేసి ఇక్కడ ఏడి లెవెల్ రీచ్ అయ్యారు. ఈ పర్సన్ వచ్చి బీడీ లెవెల్లో ఉన్నారు, ఈ పర్సన్ బీడీ లెవెల్లో ఉన్నారు. ఈ పర్సన్ కింద ఒక 3 మెంబర్స్ న్యూ పర్సన్స్ జాయిన్ అయ్యారు. ఇక్కడ కూడా 1, 2, 3 మెంబర్స్ తీసుకుంటే వీళ్ళు బీడీ లెవెల్ అంటే ఇక్కడ బిజినెస్ డిస్ట్రిబ్యూటర్ అండి, ఆల్రెడీ 600 PVs కంప్లీట్ అయిన వాళ్ళు. సో ఈ ప్లేస్లో కూడా 1, 2 మెంబర్స్ ఇక్కడ మనకి బీడీలు అయ్యారు. సో ఈ ఇక్కడ నుంచి 1 మెంబర్ బీడీ అయ్యారు. ఇక్కడ మనకి ఏమీ జరగలేదు. సో ఈ మాస్టర్ అనే పర్సన్ కింద ఇంత టీం ఉంది. సో ఇంత టీం ఉంటే ఈ టీం చేత వర్క్ చేపిస్తూ ప్లస్ అతను వర్క్ చేస్తూ ఎన్ని రకాల ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చో చూద్దాం. ఫస్ట్ అయితే ఈ మాస్టర్ అనే పర్సను 150 PVs కంప్లీట్ చేయాలి. అతని పర్సనల్ ఐడిలో 150 PVs అనేది కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ 4 మెంబర్స్ ఉన్నారు కదండి, ఈ 4 మెంబర్స్ చేత కూడా 150 PVs కంప్లీట్ చేయించాలి. 150 PV కంప్లీట్ చేయించాలి. సో నెక్స్ట్ ఏంటంటే, ఇలా చేయించడం వల్ల చాలా యూస్ఫుల్ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ టోటల్గా ఒక ఇన్కమ్ ఎర్న్ చేసుకునేటప్పుడు ఇంకొక ఇన్కమ్ కూడా మనకి అడిషనల్గా వస్తుంది. సో ఫస్ట్ అయితే చేయాల్సిన పని ఈ పర్సన్ 150 PVs కంప్లీట్ చేయాలి. కింద వాళ్ళకి ఎంతమంది అయితే మెయిన్ డైరెక్ట్ లైన్స్ ఉన్నారో వాళ్ళ చేత కూడా 150 PV కంప్లీట్ చేయించాలి. సో ఇలా చేసిన తర్వాత ఈ మొత్తం టీంతో కలిపి 3660 PVs కంప్లీట్ చేసినట్లయితే వాళ్ళు మొత్తం 5 రకాల ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. 5 టైప్స్ అండి. సో 3660 PVs కంప్లీట్ చేయాలి. ఈ 150 PV కాకుండా సపరేట్గా ఇది మొత్తం ప్లస్ దీంతో కూడా కలిపి, ఈ 150 PVస్తో కూడా కలిపి. ఇంకోటి, ఈ 150 PVs మనము ఇలా ఎందుకు చేసాము అనేది కూడా చెప్తాను. మీరు ఇక్కడ 3660 PVs కంప్లీట్ చేసుకున్నట్లయితే మీరు ఫస్ట్ మీకు పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. పర్ఫార్మెన్స్ బోనస్, నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బోనస్, నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ సప్లిమెంట్ బోనస్, నెక్స్ట్ సూపర్ క్లబ్ ఇన్కమ్, నెక్స్ట్ వచ్చేసి ఏబీసీ రిటైల్ ఇన్కమ్. సో మాస్టర్ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇన్ని రకాల ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. సో సింపుల్గా వాళ్ళ కింద ఎటువంటి మాస్టర్లు లేరు. సో వాళ్ళు మాస్టర్ అయ్యారు, వాళ్ళ కింద మొత్తం ఏడీలు బీడీలు ఉన్నారు. వాళ్ళ చేత మనం బిజినెస్ రన్ చేయించుకుంటూ ప్లస్ మనము చేస్తూ ఇన్ని రకాల ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3660 PVs అంటే టోటల్ 6 సేల్స్ అవుతాయండి.
సిక్స్ సేల్స్ అవుతాయి. సిక్స్ సేల్స్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే సిక్స్ సేల్స్కి మ్యాక్సిమం 70 to 80,000 రూపీస్ ప్రోడక్ట్ అనేది సేల్ చేస్తే మనకి సిక్స్ సేల్స్ అవుతాయి. అంటే మనకి జరిగిన టర్న్ ఓవర్ 70 to 80,000, టోటల్ టీమ్ మొత్తం మీద 70 to 80,000 రూపీస్ ప్రోడక్ట్ మనం సేల్ చేయగలిగితే సిక్స్ సేల్స్ అవుతాయి. ఆ సిక్స్ సేల్స్ కూడా మనం ఈ విధంగా బిల్లింగ్ చేసుకున్నట్లయితే మనకి ఇన్ని రకాలుగా ఇన్కమ్ వస్తుంది. మనం పర్ఫార్మెన్స్ బోనస్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక 1500 వస్తుంది అండి. 1500 రూపీస్ మనం పర్ఫార్మెన్స్ ఇన్కమ్ ఎన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మాస్టర్ ఇన్కమ్ లీస్ట్లో చూసుకున్నట్లయితే 3500 రూపీస్ ఎన్ చేసుకోవచ్చు. అలాగే మాస్టర్ సప్లిమెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఒక 500 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. అలాగే సూపర్ క్లబ్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి లీస్ట్ వేస్తున్నా అండి, 2000 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. అలాగే ఏబీసీ రిటైల్ ఇన్కమ్, ఏబీసీ రిటైల్ ఇన్కమ్ అంటే మీకు ఫస్ట్ స్టార్టింగ్ 3 లైన్స్ తప్పించి 4th లైన్ నుంచి మీకు ఎంత అయితే బిజినెస్ టర్నోవర్ అవుతూ ఉంటుందో అది మొత్తం ఏబీసీ రిటైల్ ఇన్కమ్ కిందకు వస్తుంది. ఈ ఏబీసీ రిటైల్ ఇన్కమ్ అనేది కూడా మీకు ఒక 300 వచ్చింది అనుకుందాం. సో 2000, 3500, 1500, 500, 300 టోటల్ ఇది వచ్చేసి నేను మినిమం అమౌంట్ వేసానండి. మినిమం అమౌంట్ మీరు ఎట్లేదన్నా 8000 నుంచి 10000 రూపీస్ ఇన్కమ్ మీరు ఎర్న్ చేసుకోవచ్చు మాస్టర్ లెవెల్లో ఉండి. సో మాస్టర్ లెవెల్లో ఉండి టోటల్గా మీరు 10000 రూపీస్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఎలా అంటే మీరు ఈ విధంగా బిల్లింగ్ చేసుకోవడం ద్వారా. సో ఇక్కడ మనకి ఈ 4 మెంబర్స్ అనేది క్వాలిఫైడ్ సూపర్ క్లబ్కి క్వాలిఫై అవుతారు. అంటే పాత చూసుకుంటే 10 IP, 10 IP, 10 IP, 10 IP మొత్తం. సో సూపర్ క్లబ్కి అచీవ్ అవ్వాలంటే 4 మెంబర్స్ దాంట్లో 10 IP అంటే 150 PVs కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ మనకి టోటల్ టీమ్ మొత్తం మీద 1000 PVs కంప్లీట్ అవ్వాలి. అంటే దీంట్లోనే మనకి 1500 PVs కంప్లీట్ అవ్వాలి. మనకి క్వాలిఫైడ్ మాస్టర్ కావాలంటే టోటల్గా 3660 PVs కంప్లీట్ కావాలి. సో దీంట్లోనే మనము సూపర్ క్లబ్ చేసుకోవచ్చు, క్వాలిఫైడ్ మాస్టరు చేసుకోవచ్చు. అంటే రెండు క్వాలిఫై అయ్యేటట్లు చూసుకొని మనం ఈ విధంగా బిల్లింగ్ చేసుకున్నట్లయితే మనము ఇంత ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు మాస్టర్ లెవెల్లో ఉండి. సో ఇక్కడ 70 to 80,000 రూపీస్ ప్రోడక్టే అండి మీరు సేల్ చేసింది. సో అది కూడా మనకి డిస్కౌంట్లో వచ్చే ప్రోడక్ట్. నెక్స్ట్ మనకు ఒక ఇన్కమ్ వస్తుంది, రిటైలింగ్ ఇన్కమ్. రిటైలింగ్ ఇన్కమ్ ఆల్మోస్ట్ 80,000 రూపీస్ ప్రోడక్ట్ మనం సేల్ చేస్తే మనకి రిటైలింగ్ ఇన్కమ్ 20,000 దాకా మిగులుతుంది. అదే అండి, మనకైతే ప్రతి ప్రోడక్ట్ 20% డిస్కౌంట్లో వస్తుంది కదా. సో ఈ 20,000, ఈ 10,000 చూసుకున్నట్లయితే 1 మంత్లో 30,000 మనకి సేవ్ అయినట్టు. వన్ మంత్ మొత్తం మీద మనం 80,000 రూపీస్ ప్రోడక్ట్ ఈజీగా సేల్ చేయొచ్చు, చాలా మంచిగా సేల్ చేయొచ్చు. అందరూ కూడా మంచిగా సేల్ చేసుకొని మంచి మంచి పెద్ద పెద్ద ఇన్కమ్లు ఎర్న్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.